श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। मा चानल वीक्षिस्तू मा चानल्नु आदरिस्तुन्न प्रति ओक्करिकी आयु आरोग्यालु सुखशांतुलु भोगभाग्यालतो ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాశులలో 12 రాశులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఈ 12 ద్వాదశి రాశుల అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆయొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది, గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టం అవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన నష్టాలు కలుగుతాయి, అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము, ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివృత్తి ద్వారా శాంతి పరచుకోవాలనే విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము। ఇప్పుడు మనం నవగ్రహాలలో 9 గ్రహాలలో రాహు గ్రహం యొక్క ప్రభావం గురించి తెలుసుకుందాము। ఇది ఏ రాశి వారికి అధిపతిగా ఉండదు కాబట్టి ఇది ఒక రాహు గ్రహము। ఈ యొక్క రాహు గ్రహము తేజస్సు తగ్గిపోవటం వలన నీచ స్థితిలో ఉండటం వలన మన జాతక అంటే జన్మ జాతకములో నీచ స్థితిలో ఉన్నప్పుడు మనకు నీచమైన పనులు ఎదురవుతూ ఉంటాయి। అదేంటంటే అనారోగ్య పాలవటము, వదినల బావల వివాదాల్లో గురవటము, అంటే వదినలు కానీ బావులు కానీ ఇటువంటి సంబంధించిన బంధువుల ద్వారా వివాదాల్లో చిక్కుకోవటము, అలాగే విదేశాలయందు సఖ్యత లేకపోవటము, దూరదేశ ప్రయాణాలు జరగటము, అలాగే అక్కడ కష్టములు కలగటము, దూరదేశ ప్రయాణాలలో నీచ వృత్తి వలన జీవనం గడవటము, అంటే నీచమైన వృత్తి విదేశాల్లో సుఖశాంతులు లేకుండా అక్కడ వృత్తిలో ఇబ్బందులు కలిగి నీచ స్థితిలో ఉండటము, అంటే జీవనం సాగటము అటువంటివి జరుగుతూ ఉంటాయి। అలాగే సుఖము లేని భోజనము, తిన్నా కూడా ఒంటి పట్టదు, ఏదో కాలక్రమేణ తింటున్నాములే అన్నట్టుగా అటువంటి గ్రహ ప్రభావం జరుగుతూ ఉంటుందన్నమాట। సుఖము లేని కలతలు, కష్టాలు, అలాగే వైద్యులకు అంతుపట్టని అటువంటి అనారోగ్యము శరీరములో మనకు అంగములు కూడుకుంటాయి, అనారోగ్య పాలవుతూ ఉంటాము, బయటకు చెప్పుకోలేనంటి బాధలు కలుగుతూ ఉంటాయి, లాటరీలకు రేసులకు అటువంటి వాటికి ఉత్సాహముతో ముందుకు పోయి ధన వ్యయము జరుగుతూ ఉంటుంది, అంటే బెట్టింగ్స్ అటువంటివి మన బుద్ధిలోకి వచ్చేస్తుంది, అంటే రాహుకేతస్సు తగ్గిపోయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి మైండ్లోకి వచ్చేస్తుంది అనమాట, సుఖముగా డబ్బు సంపాదించాలని। అటువంటి సమయంలో మనకు అనర్థాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట, వక్ర మార్గంలో వెళ్తూ ఉండటం వల్ల వాయు సంబంధించమైన బాధలు కూడా ఎక్కువ కలుగుతూ ఉంటాయి, అంటే అనారోగ్య వాయు సంబంధించినది మనకు డస్ట్ ఎలర్జీ లాంటి అటువంటి అనారోగ్యము, అలాగే సంతాన బాధలు కలుగుతూ ఉంటాయి, రాత్రి సమయంలో చెడు పీడలతో చెడు యొక్క మన పైన ప్రభావం పడి ప్రశాంతంగా నిద్రపోనీకోకుండా అనారోగ్యముతో పాటు అనేకమైన నష్టాలు జరిగిస్తూ ఉంటాయి। రాహుగ్రహ ప్రభావం మన పైన లోపించినప్పుడు శుభకార్యాల్లో కాలు పెట్టలేక, శుభకార్యాలు కలగాలని మన చేతికి వచ్చిన ఆటంకాలతో ఆ శుభకార్యాలు ఇచ్చకపోవటము, సంతానము కలగపోవటము, సంతాన భార్య భర్తలు ఇబ్బంది కలగటము, భార్య భర్తలు డివోర్స్ కావటము, ఆస్తి తగాదులు జరగటము, పెట్టిన వ్యాపారము నష్టపోవటము, అభివృద్ధి దానిలో కూర్చోలేక ఆ వ్యాపారంలో కూర్చోక నష్టమే నష్టమో జరిగి అది వెత్తేసేంత వరకు ప్రశాంతంగా జీవించలేక అటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. అదే రాహుగ్రహ తేజస్సు తగ్గిపోవటం వలన ఇటువంటి నష్టాలు ఎదురవుతే వాటికి తగ్గ శాంతి పూజలు నిర్వహించి, వాటికి తగ్గ అన్నదానాలు నిర్వహించి, వాటికి తగ్గ పూజాది యాగాల్లో పాల్గొని ఉంటే అవి ఏ రకంగా పాల్గొనాలో మీకు తెలియపరుస్తాను. ఇటువంటి పాల్గొని ఉంటే రాహుగ్రహము తేజస్సు మన పైన ఉన్నప్పుడు ఎనలేని విశిష్టమైన సుఖమైన ఆదరణ వ్యక్తుల ద్వారా, బంధువుల ద్వారా, బావలు, మరుదులు, వదినలు, మరదల ద్వారా, ఇటువంటి బంధుమిత్రుల ద్వారా మనకు జన్మ జాతకములో రాహువు మంచి స్థానంలో ఉన్నప్పుడు, మంచి స్థాయిలో నడుస్తున్నప్పుడు అనుకోకుండా మనకు అన్ని విషయాలు కలిసి వస్తాయి. వీరి వల్ల సహకారం కలుగుతూ ఉంటుంది. ప్రీతికరమైన ఈ యొక్క రాహుగ్రహానికి ప్రీతికరమైన రత్నము గోమేధకముగా మన పరిగణలో తీసుకోవాలి. ఆ గోమేధకమైన రత్నము మనం చేతికి ఉంగరముగా ధరించాలి. అప్పుడు ఆ గ్రహ ప్రభావం తగ్గిపోతుంది, మంచి జరుగుతూ ఉంటుంది. రాహుగ్రహానికి సంబంధించిన మంత్రము మనం సేకరించి ప్రతినిత్యము 108 సార్లు ఆ మంత్రము జపము చేయటం ద్వారా కూడా ఆ గ్రహ ప్రభావం మనకు 25% తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మనం చేసే నియమాలు, షరతులు, పూజల వల్ల కూడా 25% తగ్గిపోయి 100% రాహుగ్రహం శాంతించడానికి జరుగుతూ ఉంటుంది. ఇది మంచి స్థితిలో ఉన్నప్పుడు విద్యలో ఆటంకాలు కలగవు, స్థానచలనాలు జరగవు, ఉద్యోగములో ఆటంకాలు ఉండవు, కలిసి వస్తుంది. ఏ పని పట్టుకున్న గౌరవప్రదమైన మనకు పదవులు చేకూరుతాయి, కొత్త పరిచయాలు అవుతాయి, కుల మత వర్గ పోరు రాజకీయాలలో ఉండదు. అలాగే రాణింపుకు ప్రజల ఆదరణ జరుగుతూ ఉంటుంది. ప్రజలకు మేలు చేయటంలో మనం ముందు పాత్రలు చేస్తూ ఉంటాము, తద్వారా మంచి పేరు గడిస్తాము. వివాహ విషయాల్లో మనకు పెద్దలు నిర్ణయించిన వివాహాలు మనకి పుష్కలంగా దొరుకుతాయి. ఆటంకాలతో ఉన్న వివాహాలు అవ్వకుండా లేట్ అవుతున్న వివాహాలు కూడా సత్వరం పూర్తి అవుతాయి. కాబట్టి తీర్థయాత్రలు చేయవలసి వస్తుంది. తీర్థయాత్రల వల్ల కూడా మనకు రాహుగ్రహ తేజస్సు పెంచుకోవచ్చు. కాబట్టి దైవానుగ్రహముగా మనము పితృదోషాలు ఏమైనా ఉంటే పితృలకు మన పూజలు చేసి శాంతింప చేసుకుంటే రాహుగ్రహ ప్రభావం మనకు పూర్తిగా వైదొలిగిపోతుంది. అలాగే పెద్దలను పూజలను పూజించడం ద్వారా కూడా, పెద్దలను పాదాభివందనము చేయటం ద్వారా కూడా ఈ రాహుగ్రహ ప్రభావం మన మీద తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. అలాగే ఈ రాహుగ్రహ ప్రభావం ఇప్పుడు మనం చేయవలసిన నియమాలు, పాటించవలసిన నియమాలు, దాన కార్యక్రమాల్లో యాగాల్లో పాల్గొవలసిన నియమాల గురించి తెలియపరచుకుందాము. రాహుగ్రహ ప్రభావం మన పైన తగ్గిపోవటానికి మనం పాటించవలసిన నియమాలు: మొదటిగా గోమేధకము రత్నముగా మనం ఉంగరపు వేలికి ధరించాలి. అలాగే భోజనము చేయ వస్తువులకు దృష్టి తీసి రుచికరమైన భోజనము చేయటం వలన రాహుగ్రహ ప్రభావం మనకు తగ్గుతుంది. అంటే భోజనము చేయు వస్తువులకు, అంటే కూరలు కానీ ఆహారము కానీ వండే వస్తువులకు దృష్టి తీయించాలి. అప్పుడు ఏంటంటే రుచికరమైన భోజనం మనకు అంది ఆరోగ్యపరంగా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. అలాగే ఆవాలు, తంబాకు, బీడీలు, సిగరెట్లు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. పరాయి స్త్రీలకు దూరంగా ఉండాలి. సరస్వతి పూజ చేయించాలి. ఎక్కువగా పూజ చేయించటం వల్ల మనకు మంచి ఫలితం వస్తుంది. అలాగే వక్ర మార్గాలలో ధన సంపాదన చేయకూడదు. ఆ వక్ర మార్గాల్లో ధన సంపాదన చేయటం వల్ల అనేకమైన సమస్యలు, ప్రతి దాంట్లో ఇరుక్కుని పోయే అవకాశాలు ఉంటుంది. అటువంటిని దూరం చేయండి. అలాగే భైరవుని ఉపాసన చేయటం ద్వారా, కాలభైరవుని ఉపాసన చేయటం వల్ల రాహుగ్రహ ప్రభావం మీకు పూర్తిగా వైదొలిగిపోతుంది. అప్పుడప్పుడు చుట్టూ ఉండేవారికి వేసవి కాలంలో కానీ వేరే కాలంలో కానీ తాగునీరుని దానముగా ఉంచటము, అంటే వేసవికాలంలో వేసవి మావిళ్ళల్లో దానం అంటే మనకు తాగునీరు అందించడం ద్వారా, మజ్జిగ అందించడం ద్వారా, ఆహారం అందించడం ద్వారా వేరే వ్యక్తులకు ఆ గ్రహ ప్రభావం అనేది శాంతించి మంచి చేకూరుస్తాయి. అలాగే ప్రతినిత్యము 108 సార్లు రాహుగ్రహ శక్తి యొక్క మంత్రము చదవాలి, జపము చేయించాలి, జపము చేయాలి, ప్రతిష్టగా దైవ ప్రార్థన చేయాలి, ఆ శివనారాయణమూర్తిని దర్శించాలి, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనము చేయాలి, శివారాధన చేసి వారంలో ఒకసారైనా కూడా శివాభిషేకము చేసి నిత్యము దైవ పూజ యజ్ఞాలలో పాల్గొనుంటే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం పూర్తిగా వైదొలిగిపోయి నీచ స్థితి నుంచి తేజస్సుమైన స్థితికి చేరుకొని ప్రత్యేకమైన మీకు ఆ గ్రహ ప్రభావం వలన మంచి గుర్తింపు పొందుతారు. లోగడ జరిగిన నష్టాలు వైదొలిగించుకొని ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో నేను చెప్పిన విషయంను పాటించి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం శాంతింప చేసుకోగలరని కోరుకుంటూ, ఈ మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని మీ ద్వారా ఒక లైక్ అనేది మాకు అందచేసి మంచి విషయాలు, మంచి వీడియోలు, రేపటి మంచి వీడియోలు కూడా ప్రమోట్ చేయాలి, మమ్మల్ని ఉత్తేజపరచాలి, తెలియని విషయాలు మా ద్వారా ఇంకా మీరు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు, మనశ్శాంతి, గృహశాంతి, లక్ష్మీ శాంతి కలగాలని కోరుకుంటూ శుభం భూయామి. సర్వే జనా సుఖినో భవతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.